అందరికి చాలా సంతోషం. వీళ్ళందరికీ ఒక పండుగ దినం. వీళ్ళ విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆయన ఈ యొక్క సత జయంతి ఉత్సవాలు ప్రపంచ యావత్తు వీళ్ళ ఒక పండుగ, ఒక సంక్రాంతి పండుగ, ఒక లేకపోతే దసరాను ఒక ఉగాది లాగా ప్రపంచం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన చేసిన సినిమాల్లో పాత్రలు అయితేనేమి, లేకపోతే రాజకీయంగా ఆయన చేసిన అభివృద్ధి అయితేనేమి, లేకపోతే తీసుకొచ్చిన సంస్కరణలు అయితేనేమి, లేకపోతే ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, ప్రపంచంలో ఎవరు చేయలేదు. అది మనం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. అది మరి అది పురుషుల సుకృతం. మనమంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీని అని పెట్టి మనందరినీ ఒక వేదిక మీద ఒక కుటుంబ సభ్యుల్లాగా మనందరినీ కలిపారు ఆయన. సాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్నాను. నా తిరిగి ఆడపడుచున్న కన్నతమ్ములకి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్తమాంజనులు. మేము శివశ్రీ ప్రాభవంతో, సాంకేతిక వైజ్ఞానంతో, వైద్య శాస్త్ర నైపుణ్యంతో, వివిధ విషయాల ప్రజ్ఞానంతో, వివిధ దేశాల ఉన్నత పదవులను అలంకరించి భగవంతుడు అనుగ్రహం వల్ల లబ్ధ ప్రతిష్టలైన తెలుగు తల్లి గర్భశక్తి ముక్త ఫలాలు మీరు మీ కర్తవ్య దీక్ష, కార్యదక్షత, నీతి నిజాయితీ, సంస్కారం, సహృదయత మీకు అక్కడ అక్కడ దేశంలో ఎంతో గౌరవనీయమైన స్థానాన్ని ఆర్జించి పెట్టారు. శాశ్వతంగా మీతో పాటు మాతృభూమికి కూడా వెన్న తెచ్చాయి, సమధికంగా మన తెలుగు జాతికి వెన్న తెచ్చాయి సమధికంగా. సో మీ యొక్క ఈ విజయాలు ఆనందోత్సవాలకి నా హృదయంలో ఈ ఆనందోత్సవం పెరుగుతుంది. మిమ్మల్ని అందరినీ తెలుసుకుని మీరు సాధించిన విజయాలు ఇవన్నీ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. మీతో మీరు ఒకటి కావడం నేను అది నా పూర్తి సుకృతం. ఎందుకంటే ఆయన నాకు జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో కూడా ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు భగవత్ స్వరూపుడు అసలు ప్రపంచానికే ఈ అసలు ఈ నట విశ్వరూపాన్ని ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం. ఈ సందర్భంగా ఈ శత జయంతి సందర్భంగా మీతో పాటు నేను కూడా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, నా నివాళులు అర్పించుకుంటున్నాను. రాజమండ్రిలో నేను రాలేకపోయాను. ఆయన నా సహభాగిని వసుంధరాదేవి గారు అలాగే నా
అక్రమ శిక్షణకు అలాగే అదే నిజాయితీతో పార్టీని ముందు తీసుకెళ్లారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన సంస్కరణలు ఆయన కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాము ఎలా ఉందో రాష్ట్ర పరిస్థితి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ. సో సరే ఇవన్నీ బట్ రామారావు గారు పూర్తిగా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సుశిక్షితులైన సైనికుడులాగా మనం వంతు మన బాధ్యత మన యొక్క సేవా దృక్పథం మనం ధారపోయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అని అందరికీ రామారావు గారు పూర్తిగా తీసుకొని మనమందరం రాష్ట్రం మన జాతి ఏ జాతి ఉనికిని రామారావు గారు ప్రపంచానికి తెలియజేశారు ఇవాళ అదే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇవాళ ప్రపంచ పటంలో ఒకప్పుడు వెలుగొందిన మన ఆంధ్ర మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపతి నాన్నగారు ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ అదే ఏ కారణాల వల్ల అయితే రామారావు గారు రాజకీయాల్లో అప్పుడు వచ్చారు ఏ ఎంత ముందుకి ఆర్థికంగా అందరు కూడా మీరు ఇవాళ బయట ఉద్యోగం చేసుకుంటారని కూడా ఇవాళ అందరూ బాలయ్య వాళ్ళంతా మనమంతా విదేశాల్లో ఇక్కడ ఆర్థికంగా మనకి అవకాశాలు లేకపోయినా వేరే రకంగా మనకి అవకాశాలు లేకపోయినా మనం ఇవాళ అక్కడ బయట ఉన్నాం. ఇవాళ మనం ఆర్థికంగా మన కుటుంబానికి సహాయపడుతున్నాం అంటే అక్కడంతా వాళ్ళు తీసుకొచ్చి సంస్కరణ. సో అలా కాకుండా మన గురించే ఆలోచించకూడదు. సో ఇవాళ ఉన్నారు పేదలు నిరుపేదలు అయిపోయారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ కనుమరుగు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం మన ప్రపంచ పటం నుంచి. అనుకుంటున్నారు అవహేళన చేసుకుంటా అవహేళన చేస్తున్నారు మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందరూ కూడా దయచేసి రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరినీ పూర్తిగా తిప్పుకుని మళ్ళీ తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న వైభవం తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ ఈ ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుందని దయచేసుకుంటున్నాను. సార్ మా అందరి తరఫున థ్యాంక్ యూ సార్. మా అందరి తరఫున వసుంధరాదేవి గారు ఇప్పుడే ఒక ప్రామిస్ చేశారు సార్, నెక్స్ట్ టైం మీరు అడిలైడ్కి వస్తున్నారు అని చెప్పేసి వసుంధరాదేవి గారు. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. జోహార్ అంటే అడిలైడ్ వస్తాను, అడిలైడ్ వస్తానని ఒక్కసారి చెప్పండి సార్.